ఓటర్ల జాబితాను ఆధార్ వ్యవస్థతో అనుసంధానంతో నకిలీ ఓట్లకు స్వస్తి చెప్పవచ్చని అందుకే ఎలక్టోరల్ సంస్కరణ బిల్లును తీసుకొచ్చామని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు ఇది ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయతను మరింత పెంచుతుందని చెప్పారు లోక్సభ ఇప్పటికే ఆమోదించిన ఈ బిల్లుకు మంగళవారం విపక్షాలు వాకౌట్ నడమ రాజ్యసభ మూజువాని ఓటుతో ఆమోదం తెలిపింది బిల్లుపై ప్రతిపక్షాల ఆందోళనకు అర్థం లేదని మంత్రి అన్నారు ఎన్నికల కమిషన్ ప్రభుత్వం పలు దపాలు సమావేశమయ్యాయి ఒకే ఓటరు పేరు పలు ఓటర్ల జాబితాలో ఉండడం ప్రస్తుతం ఈసీ ముందున్న ప్రధాన సమస్య దీనిని తనిఖీ చేసేందుకు ప్రత్యేక వ్యవస్థ లేదు ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా ఉండాలి ఓటర్ల జాబితాలు పారదర్శకంగా ఉంటేనే ఇది సాధ్యం నకిలీ ఓట్లను లబ్ధి కోసం ఉపయోగించుకునే వారే ఈ బిల్లును వ్యతిరేకిస్తారు అని పేర్కొన్నారు బిల్లును సెలెక్టివ్ కమిటీకి పంపాల్సిందిగా విపక్షాలు తీర్మానం ప్రతిపాదించాయి ఆందోళన చేస్తున్న సభ్యులు తమ సీట్లలో కూర్చుంటే ఓటింగ్ చేపడతానని డిప్యూటీ చైర్మన్ హర్విం షెప్నా వారు వినిపించుకోలేదు దీంతో మూజువాణి ఓటుతో బిల్లును సభ ఆమోదించింది చిన్నట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఎన్సీవై టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి